డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ నెల నుండి పూజ చేయకూడదు, ఒకవేళ చేసినట్లయితే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, గర్భవతులు ఎల్లప్పుడూ పూజ చేసుకోవచ్చు, కానీ 7వ నెల నుండి ప్రత్యేకమైన పూజలు చేయకూడదు. రోజులాగే ఇంట్లో కూర్చొని పురాణాలు చదువుకోవచ్చు, అలాగే 9వ నెల వరకు కూడా భాగవతం వినవచ్చు. ఇంకా దూరం నుంచి కూర్చొని భగవంతుని స్మరణం చేసుకుని దండం పెట్టుకోవచ్చు. అయితే కొబ్బరికాయలు కొట్టడం, అభిషేకాలు, గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు ఇలాంటివి మాత్రం చేయకూడదు. ముఖ్యంగా 7వ నెల నుండి ప్రత్యేక పూజలు నిషేధించబడ్డాయి. అయితే ఈ పూజలు ఎందుకు నిషేధించబడ్డాయి అంటే, గర్భవతులు సహజంగా ఉపవాసం ఉండవలసి వస్తుంది, మరియు కొబ్బరికాయలు కొట్టవలసి ఉంటుంది, అభిషేకం చేసినప్పుడు వంగవలసి ఉంటుంది. దానివల్ల గర్భంలో పెరిగే శిశువుకి ప్రమాదం. అందుకే 7వ మాసం నుండి ప్రసవమయ్యే వరకు స్త్రీలకు, గర్భవతులకు కొన్ని పూజలు నిషేధించబడ్డాయి. కానీ మానసిక పూజ, భక్తితో పురాణం వినడం ఇలాంటివి అన్నీ చేయవచ్చు, కానీ తీర్థయాత్రలకు మాత్రం పోకూడదు. మిగతా అన్ని కార్యక్రమాలు, దీపారాధన వంటివి ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి.